धनधान्य समन्वितः त्रिकालं यः पठेत् नित्यं महाशत्रु विनाशनं महालक्ष्मीर्भवेत् नित्यं। ఒకసారి నీ ఫేస్ చూపించమ్మా బంగారం నువ్వు కూడా లేవు ఇందాక చేసాను హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన ఛానల్లో కొంతమంది సబ్స్క్రైబర్స్కి నా మార్నింగ్ రొటీన్ నా మార్నింగ్ బ్లాగ్స్ చాలా ఇష్టం అక్క ఉదయాన్నే లెగిసి అన్ని పనులు మీరే చేసుకుంటారు మాకు మోటివేషన్గా ఉంటుంది మాకు అలాగే చేయాలనిపిస్తుంది అనేసి ఇంతకీ నేను ఎందుకు అన్ని పనులు నేనే చేసుకుంటాను సర్వెంట్ పెట్టుకోకుండా యాక్చువల్లీ పెట్టగలను అంటే మా వారు అంటూ ఉంటారు సర్వెంట్ పెట్టుకోవచ్చు కదా అనేసి కొద్దిగా పనులన్నీ తొందరగా అవుతాయి నువ్వు ఎక్స్ట్రాగా ఇంకేదైనా చేయటానికి అవుతుంది అలాగే నీకు ఆ వర్క్ స్ట్రెస్ అనేది ఉండదు కదా అనేసి ఎప్పుడూ చెప్తూ ఉంటారు కానీ నేను ఎందుకు పెట్టుకోను అంటే సర్వెంట్ పెట్టుకోకుండా నేనే ఎందుకు పనులన్నీ చేసుకుంటానంటే దానికి చిన్న చిన్న కారణాలు ఉన్నాయండి అవి నేను చెప్తాను నా వరకు అయితే అవి నాకు చాలా కంఫర్ట్గా ఉంటాయి ఆ కారణాలు ఎవరైనా పాటించవచ్చు ఒకవేళ టైం ఉన్నవాళ్ళు అయితే యాక్చువల్లీ నాది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జాబ్ చేయట్లేదు ఇంట్లో హౌస్ వైఫ్ని అండ్ మార్నింగ్ మార్నింగ్ నిద్ర లేగిచ్చి కొద్దిగా అలా బయటికి అంటే ఐ మీన్ నేచర్ని ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం అలాగే కొద్దిగా నార్మల్గా 30+ అయిన తర్వాత చాలామందికి బాడీలో ఫ్యాట్ అనేది ఆడవాళ్ళకి ఫ్యాట్ అనేది పెరిగిపోయేది ఇంక అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది అన్నమాట పిల్లలు అయిపోవటం ఈ ఫ్యామిలీ ప్లానింగ్లు అయిపోయిన తర్వాత కొద్దిగా కొంతమందికి అది వచ్చేస్తుంది ఫ్యాట్ బద్ధకం ఇవన్నీ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట సో అవన్నీ నా వరకు రాకుండా ఏం చేస్తానంటే మార్నింగ్ మార్నింగే ఫస్ట్ హౌస్ క్లీనింగ్ అండి హౌస్ క్లీనింగ్ నేనే చేసుకుంటాను గిన్నెలు నేనే తోముకుంటాను బాత్రూమ్స్ నేనే వాష్ చేస్తుంటాను అన్నీ ఇంకా సర్వెంట్ ఏం చేస్తుందో అలాగని నేను సర్వెంట్గా ఎప్పుడు ఫీల్ అవ్వను సర్వెంట్ అని మనం అనుకుంటేనే మనం సర్వెంట్ అవుతామండి నాది ఇల్లు నాది అని అనుకుంటే ఆ ఇంటికి మహారాణి అవుతాం మనం సో అందుకనే చాలా హ్యాపీగా చేసుకుంటాను చాలా ఇష్టంగా చేసుకుంటాను ఇంకొకటి అవసరమైతే పెట్టుకుందాం ప్రస్తుతానికైతే అవసరం లేదు అనే ఉద్దేశంతో కూడా నేను చేస్తున్నాను నా వర్క్ నేను చేసుకుంటే ఏదో కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఇల్లు క్లీన్ చేయాలనుకోండి సర్వెంట్స్ వచ్చారనుకోండి ఎక్కడ అక్కడ ఉంచేసి క్లీన్ చేసేస్తారు నేను అలా కాదు మొత్తం అన్నీ నేననే కాదు ఎవరైనా అంతే కదా మొత్తం అన్నీ ఎక్కడవక్కడ సర్దేసి ఎక్కడవక్కడ ఫోల్డ్ చేసుకొని సింక్లో వేయాల్సినవన్నీ సింక్లో వేసేసి టేబుల్స్ అన్నీ క్లీన్ చేసుకొని మొత్తం అప్పుడు ఇల్లు అది క్లీన్ చేసుకుంటాం కదా మోపింగ్ కూడా అంతే మోపింగ్ అయితే మనం ఇంట్లో దూరుతాం మంచాల కింద దూరుతాం ఇక్కడ చూసారా నేను ఇల్లు తుడుస్తున్నాను మంచం కింద దూరిపోయి తుడిచేస్తున్నాను దానివల్ల నాకు ఎక్సర్సైజ్ అవుతుంది ఇల్లు కూడా క్లీనింగ్ అవుతుంది మంచాల కింద దూరుతాను సోఫాల మూలమూలలు క్లీన్ చేస్తాను సో ఇవన్నీ కూడా నా బాడీకి ఫుల్ ఎక్సర్సైజ్ అవుతుంది స్ట్రెస్ రిలీఫ్ అనిపిస్తుంటుంది అంటే కొద్దిగా వర్కౌట్ చేసినట్టు ఉంటుంది అన్నమాట వర్కౌట్లు ఎక్సర్సైజ్ ఇవన్నీ అంటారు కదా అదన్నమాట అలాగే బయట వర్క్స్ కూడా నేనే చూసుకుంటానండి మ్యాక్సిమం నేనే చూసుకుంటాను బయట నుంచి ఏమైనా వెజిటేబుల్స్ తేవాలన్నా ఇంట్లో సరుకులు రేషన్ ఐటమ్స్ ఏమైనా తేవాలన్నా ఈ చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా బ్యాంక్ వర్క్స్ అవని ఇంకా చిన్న చిన్న షాపింగ్లు ఇవన్నీ కూడా నేనే చూసుకుంటానండి ఎందుకంటే అవి నేను చూసుకుంటేనే పర్ఫెక్ట్గా జరుగుతాయి లేదనుకో జరగవు ఏవో ఒకటి మిస్ అవుతూ ఉంటాయి ఐ మీన్ మా హస్బెండ్కి అప్పచెప్పినా లేదా ఇంకెవరికైనా అప్పచెప్పినా కూడా అది పర్ఫెక్ట్గా జరగవు అన్నమాట సో అవన్నీ కూడా నేనే చేసుకుంటాను బట్ హెల్త్ మీద మాత్రం కొద్దిగా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేస్తాను సో అలా నా ఇంటి రొటీన్ అనేది ఎప్పుడు మార్నింగ్ టైము నేను చేసుకోవటానికి కారణాలు ఇన్ని ఉన్నాయండి యాక్చువల్లీ ఈరోజు వీడియోలోనే ఒక చిన్న వ్లాగ్లా చేశాను ఏంటి అంటే సీమంతం ఫంక్షన్ జరిగింది సీమంతం ఎవరిది అంటే మా అత్తింటి వాళ్ళండి మా వారి మేనమామ కొడుకుది కొడుకు వాళ్ళ ఫ్యామిలీది అనమాట వాళ్ళ కొడుకు ఈ రీసెంట్గానే ఒక 1 ఇయర్ కూడా అవ్వట్లేనట్టుంది ఆమె మ్యారేజ్ అయింది అబ్బాయిది మహేష్ది ఆ మహేష్ వాళ్ళ మిసెస్కి శ్రీమంతం అనమాట అంటే మా వారి బామ్మర్ది భార్య శ్రీమంతం అయితే
అక్కడికి వెళ్ళాలి కదా, కొద్దిగా లేచి నార్మల్గా రెగ్యులర్గా నా వర్క్స్ అవేవి నేను చేసేసుకుంటున్నాను, బట్ లంచ్ అక్కడే కదా అనేసి ఎక్కువగా వంట ప్రెజర్ అనేది ఏం పెట్టుకోలేదు. పిల్లలకి ఎగ్స్ అవి ఉడకబెట్టేసి ఫ్రై చేసేసాను. ఈ లోపల మా వారు చికెన్ కూడా తీసుకొస్తే చికెన్ కూడా ఫ్రై చేసి పెట్టేశాను. ఫస్ట్ నాకు ఎగ్స్ అనేవి బాయిల్ అది చేసేసి నిన్నటి రసం ఉంటే అది పెట్టేశానండి. అలాగే రైస్ కూడా వండేసుకున్నాను. స్నానం చేసిన తర్వాతే నేను వంట చేయడానికి కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తానండి. స్నానం చేయకుండా అయితే కొద్దిగా అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఈ లోపల ఇంట్లోనే వర్క్ జరుగుతుంది. మా హౌస్ ఓనర్ వచ్చేసి ఈరోజు పంపించారు. ఈరోజు అంటే ఆవిడ పంపించడం కాదు, ఆవిడ ఎప్పుడో పంపించేశారు మాకు. ఉంటారు కదా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈరోజు వచ్చారనమాట. కరెక్ట్గా మాకు ఏ రోజు అయితే బయటకు వెళ్లాల్సి వచ్చిందో ఆ రోజే వచ్చారు. అందుకనే నేను ఒక్కదాన్నే వెళ్ళవలసి వచ్చింది. మా వారిని ఇక్కడ ఉంచేశాను అనమాట. ఎందుకంటే శ్రీమంత ఫంక్షన్ అంటే ఆబ్వియస్లీ లేడీసే కదండి ఉండాలి. అప్పటికే నాకు టైం అయిపోయింది. అలాగే ఇక్కడ మార్నింగ్ పూజ చేస్తున్నానండి. పూజ అంటే ముందు రోజు లక్ష్మీవారంతో నాకు లలిత నవరాత్రులు పూర్తి చేస్తాను, కానీ శుక్రవారంతో కదపకూడదు అని అంటారు కదా, అందుకనే ఆ రోజు కూడా కొద్ది దీపం వెలిగించుకుంటున్నాను. అయితే నా ఇంట్లోని కొద్దిగా మన ముందు రోజు తెచ్చిన తమలపాకులు అరటిపళ్ళు చాలానే ఉన్నాయి. సరే ఆ రోజుకి నివేదనగా ఆ ఫ్రూట్సే పెట్టేద్దామనేసి పెట్టేశాను. అలాగే కింద సెల్లార్లోని మందారం మొక్క ఉన్నది అన్నమాట, ఆ పువ్వులు కూడా తెచ్చేసి అవి ఇంకా అలంకరించేశాను. నా మందారం మొక్కకి ఒకటే ఫ్లవర్ పూసింది, అందుకనే కింద నుంచి తీసుకొచ్చాను అన్నమాట. సో దీపం ధూపం ఇంకా నైవేద్యం తాంబూలం ఇవన్నీ పెట్టేసేసి కనకదార స్తోత్రం చదివాను అన్నమాట. కనకదార స్తోత్రం మహాలక్ష్మాష్టకం చదివానండి. సో ఇలా మార్నింగ్ టైము మ్యాక్సిమం పూజ చేసుకోవటానికే కుదురుతాను, అంటే పీరియడ్స్ టైంలోని, అలాగే హెల్త్ బాగోలేనప్పుడు అవాయిడ్ చేస్తాను. ఇలా చేసుకుంటే కొద్దిగా మెడిటేషన్లా ఉంటుందండి. అంగం హరే కులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్య దాసు మమ మంగళ దేవత ముగ్ధాముహుర్విదదీవదేవురారే ఇదేంటి అంటే మెడిటేషన్లా ఉంటుందండి ఈ పూజ చేసుకోవటం అనేది. ఆ టైంలోనే ఆటోమేటిక్గా ఏమీ గుర్తురావు. మీకు ఒక విషయం చెప్పిన, నాకు వెనకాతలు అక్కడ వర్క్ అవుతుంది, ఆ స్టోన్స్ అవి పగలగొడుతున్నారు కొడుతున్నారు, ఆ సౌండ్స్ కూడా వినపడలేదంటే మీరు నమ్ముతారా? అంతగా లీనమైపోయి నా వర్క్ నా పూజలోనే నేను అంతగా ధ్యానంలోకి వెళ్ళిపోతాను అనమాట. అంటే ఏదో కూర్చొని కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తేనే అది ధ్యానం కాదు, చేసే పని ఇంట్రెస్ట్గా చేస్తే అది ధ్యానంతోటే సమానం అనేసి చేస్తుంటాను. త్రికాలం యక్ పటే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మిర్ భవే నిత్యం ప్రసన్న వరదో శుభా. అంటే ఏం లేదండి, మనం చేసే పనిని ఇష్టంతో చేసామనుకోండి ఆ పని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, అది పర్ఫెక్ట్గా చేయగలం. ఇష్టం లేకపోతే తెలిసిపోతుందండి, అంటే మనకే తెలిసిపోతుంది ఇది పర్ఫెక్ట్గా రాలేదు, ఏంటి ఇలా వచ్చింది అనేసి. సో నేను నా ఇంట్లో నా వరకు నేను చేసే పనులన్నీ కూడా ఇంట్రెస్ట్గానే చేస్తాను. ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా ఇంట్రెస్ట్గానే చేస్తాను, ఇష్టంతో చేస్తాను. ఒకవేళ ఇష్టం లేదనుకోండి సారీ ఇది నా వల్ల కాదని కూడా చెప్పేస్తూ ఉంటాను. అలాగే ఇంకా పూజాది అయిన తర్వాత ఈ ఎగ్స్ ఆల్రెడీ, యాక్చువల్లీ నాకు చికెన్ తెస్తారని తెలియక ఎగ్లు ఉడకబెట్టేశాను. ఇంకా ఉడకబెట్టిన తర్వాత ఇంకా అదేం చేయలేం కదా అనేసి కొద్దిగా ఫ్రైలా చేసేసాను. మార్నింగ్ పిల్లలకి పన్నీర్ బటర్ మసాలాన అదేమంటారు రోటీ పెట్టేశానండి. ఆల్రెడీ నేను చేశాను పన్నీర్ బటర్ మసాలా ఈజీ వేలో ఎలా చేయాలనేది నేను ఒక వీడియోలో అప్లోడ్ చేశాను, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఐకార్డ్లో ఇస్తాను, వీడియో ఎండింగ్లో కూడా ఇస్తాను. ఎంతో బాగా వచ్చిందనమాట. సో దీని తర్వాత ఇంక చికెన్ అనేది షూట్ చేయలేదండి, నాకు టైం లేదు, గబగబా వెళ్ళాల్సి వచ్చింది. రైస్ అయిపోయింది, ఇది అయిపోయింది, ఇంకా వంట అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఫేస్ ఏం వాష్ చేయలేదు, జస్ట్ నీట్గానే ఉంది. స్నానం చేసిన వెంటనే వంట చేశాను, మళ్ళీ రెడీ అవ్వడానికి వచ్చాను. ఇదిగోటండి ఈ శారీ కట్టుకున్నాను, ఇది నా ఫేవరెట్ శారీ అనమాట. నాకు చాలా ఇష్టము, చాలా తక్కువ రేటుకి కూడా వచ్చేసింది, 1800 ఎంతో కానీ కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది. సో ఈ శారీ కట్టేసుకొని ఇయర్ రింగ్స్ ఇంకా నల్ల పూసలు
వేసేసుకుంటున్నాను. కానీ ఇక్కడ ఏమైంది అంటే ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చిందండి నల్లపూసలు వేసుకుంటున్నప్పుడు. అంటే శుక్రవారం కదా, నేను చిన్న నల్లపూసలు మెడలోనే పెట్టేసి వేరే నల్లపూసలు వేసుకున్నప్పుడు, చిన్న నల్లపూసలు తీసినప్పుడు నాకు అది కొద్దిగా హుక్ ఉంటుంది కదా, హుక్ ఇరిగిపోయిందనమాట. ఇంకా అదో పని పట్టుకుంది, ఈరోజు వెళ్ళి అది వేయించుకోవాలి అనేసి అనుకున్నాను మనసులో అనుకొని. సరే ముందైతే ఫంక్షన్కి వెళ్దాను, వీటి సంగతి తర్వాత చూద్దామనేసి అలా ఉంచాను. అక్కడే కొద్దిగా తడబడుతున్నాను అనమాట అటు ఇటుగా. సో తీసేసి ఈ షార్ట్ వేరే నల్లపూసలు వేసేసుకున్నాను. అలాగే సీమంతం జరుగుతున్న అమ్మాయికి ఏదైనా పట్టుకుని వెళ్ళాలి అని అంటారు కదా, స్వీటు పువ్వులు ఏదైనా గిఫ్ట్ అనేసి స్వీట్ పట్టుకుని వచ్చానండి. ఇది శ్యామల స్వీట్, చాలా బాగుంటుంది. ఇక్కడ మేము అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ పానీపూరి అవన్నీ కూడా పావుభాజీ కూడా అమ్ముతుంటారు, పిల్లలతో సరదాగా వచ్చి తింటూ ఉంటాను. అక్కడ వీడియో తీయడానికి ఏదో ట్రై చేస్తున్నాను బట్ అవ్వటం లేదు. అక్కడ ఒక నేను ఒక రసమాలే వేసేసానులేండి, ఇంకా స్వీట్స్ చూసిన తర్వాత ఆగను. ఇంక నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అంటే 10 to 12 అని చెప్పాడు మహేష్. ఈ స్కై బ్లూ కలర్ కుర్తా వేసుకున్నాడు కదా అబ్బాయి అనమాట మహేష్, అక్క అని పిలుస్తాడు నన్ను. సో దట్ ఆ విధంగా చూసుకుంటే అమ్మాయి నాకు మరదలవుద్ది. అందరు ఇంకా నేను వెళ్ళేసరికి అప్పుడే నేను ఎలా వెళ్ళాను, రా ఫ్యామిలీ పిక్ అవుతుంది కరెక్ట్ టైంకి వచ్చా, ఫ్యామిలీ పిక్ అవుతుంది రా అంటే ఇంకా వెళ్ళాను. అక్కడ ఇంకా మామూలుగా కాదండి ఒక 20-30 ఫోటోలు అలా తీసుకుంటూనే ఉన్నాము. ఫొటోస్ తీసేటప్పుడు వీడియో తీయమని అక్కడ ఉంటారు కదా కొంతమంది, ఫ్యామిలీలోనే బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చానమాట. వాళ్ళు కొంతవరకు తీసి తర్వాత వాళ్ళు కూడా ఫ్రేమ్లోకి వచ్చేసారు, ఇంకా తీయటానికి అవ్వలేదు వా. సో హడావుడిగా అడ్జస్ట్ చేసుకుంటున్నాం, ప్లేసులు అందరికీ సరిపోవాలి కదా, అందరూ ఫుల్గా పడాలి కదా. నా బాధ నాది, నా చీర పడట్లేదు, నా చీర పడాలి అనేసి అంటే నేను కొద్ది హైట్గా ఉన్నాను కదా అందుకనే నన్ను బ్యాక్ తోసేసారనమాట. నువ్వు వెనక్కి ఉన్నావు కదా వదిన, నువ్వు వెనక్కి రా అనేసి తన అమ్మాయి నా పక్కన ఉంది కదా పింక్ కలర్ శారీ తను చెప్తుంది. సో ఈ మధ్యలో అమ్మాయి సీమంతం అమ్మాయి జరుగుతున్న అమ్మాయి పక్కన కూర్చున్న వాళ్ళిద్దరూ మా బాపలండి, ఇద్దరు కూడా మా అత్తగారి సిస్టర్స్. సో వాళ్ళు పెద్దవాళ్ళు అనమాట కుటుంబానికి. ఇటుపక్క లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్న లెఫ్ట్ సైడ్ వచ్చేసి మా వారి మేనమామ భార్యలు, మా వారికి ఇద్దరు ముగ్గురు మేనమామలు, ఆ ముగ్గురు మేనమామలు భార్యలు అనమాట వాళ్ళ ముగ్గురు కూడా. ఇంకా మిగతా అంతా వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కూతుర్లు ఇలా అనమాట, మనవాళ్ళు మనవరాళ్ళు అలాగా. ఇంకా తర్వాత వన్ బై వన్ ఇంకా అలా వస్తూనే ఉన్నారు. మేమందరం ఒక ఫోటో, పిల్లలతో ఒక ఫోటో, ఇంకా అక్కడ ఉన్న బాయ్స్ అందరూ మగవాళ్ళందరూ కూడా ఒక ఫోటో, ఇలా ఒక్కొక్కరు కూడా తీసుకుంటున్నాము. కానీ చాలా సరదాగా జరిగిందండి ఫంక్షన్. అంటేనండి ఏంటి అంటే ఎంత గొప్పగా గ్రాండ్గా చేసుకున్నామని కాదు, ఎంత హ్యాపీగా ఆనందంగా సరదాగా జరిగింది అనేదే నా వరకు ఫంక్షన్ అనేది బాగా జరిగిందని అర్థం. డబ్బులు దేముంది, ఎక్కువ డబ్బులు ఉంటే గ్రాండ్గా చేసుకుంటాము, తక్కువ డబ్బులు ఉంటే మనకున్నంతలో అడ్జస్ట్ చేసుకొని బడ్జెట్లో చేసుకుంటాం, అదేం పెద్ద విషయం కాదు, అదేం అసలు మా వాటి గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. బట్ హ్యాపీగా ఆనందంగా జరుగుతాయి చూడండి, అదైతే నా వరకు గ్రాండ్గా చేసుకున్నట్టు. ఈ పిల్లకి కొద్దిగా తిప్పమ్మ బంగారం అని పిలిచాను. ఇంకా ఫోటో సెక్షన్ అదే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా మేము అందరం కూడా కిందకి దిగాము. కిందకి దిగేసేసి ఇంకా ఫుడ్ అది తినడానికి వెళ్ళాలి. బట్ చాలాసేపు అక్కడ కూర్చొని మాట్లాడుకున్నామండి అందరం కూడా. ఇంకా ఆ టైంలో నాకు ఇంకా వీడియో తీయాలన్న థాట్ లేదు, సరదాగా మాట్లాడుకోవాలనేదే ఉంటుంది. అయితే ఇక్కడ మా కృష్ణబాబు ఉన్నాడు కదా, కృష్ణకే ఇచ్చాను మొబైల్ ఇస్తే. మాకు తీరా అంటే మా కొద్ది తీసేసి మిగతా మొత్తం ఫ్యామిలీ అందరినీ తీసేశారు. సో అలా జరిగిందనమాట ఫంక్షన్. అయితే ఈ ఫంక్షన్కి ఫంక్షన్ అంతా హ్యాపీగా, నాకు ఏది ఎక్కడికి వెళ్ళా నేను చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను, చాలా ఆనందంగా ఉంటాను, అన్నీ మర్చిపోయి అక్కడ అట్మాస్ఫియర్ మొత్తం ఓన్ చేసేసుకుంటాను నేను. కానీ లాస్ట్లోనండి కొద్దిగా ఎందుకో చాలా బాధ అనిపించింది. అంటే నేను అమ్మాయి గురించనే కాదు ఇంకెవరి గురించి ఎవరు అని కాదు, నా వరకు నేను ఏంటి అంటే నాకు ఇద్దరు పిల్లలు కడుపుతో ఉన్నప్పుడు నాకు సీమంతం జరగలేదండి. నాకు సీమంతం చేయించుకోవడం చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. అంటే చిన్నప్పుడు సినిమాల్లోనే, అంటే తర్వాత అందరు మిగతా వాళ్ళు ఉంటారు కదా చేయించుకున్నప్పుడు, నాకు జరగలేదండి. మరి దానికి పరిస్థితుల కారణమో మనుషుల కారణమో తెలియదు, అంత అంటే తలరాత్రులు లేదు అని అనుకోవాలి. నాకైతే జరగలేదు. అంటే అలా కడుపుతో నుండి గాజులు
గంధం ఇవన్నీ రాసి పూల జడ అది వేసి పెళ్లి కూతురులా ముస్తాబ్ చేస్తారు కదా, అలా చాలా ఇష్టం అన్నమాట. అది జరగలేదు కదా. సో నాకు నార్మల్గా గుర్తురావు ఇలాంటి విషయాలు ఏవి, నన్ను బాధపెట్టే విషయాలు ఏవి నేను గుర్తు చేసుకోనండి. కానీ ఆ సిచ్యువేషన్స్ కొన్ని వస్తే, మనం ఎంత గుర్తు చేసుకోకూడదు అనుకున్న కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి కదా, అప్పుడు మాత్రం కొద్దిగా అనిపించింది. ఆ తర్వాత నేను అనుకున్నాను, ఏం అప్పుడు గాజులు వేసుకోకపోతేనే ఇప్పుడైనా వేసుకోవచ్చు కదా అని. అందుకే నేను ఎప్పుడు కూడా నాకు చేతికి గాజులు ఉంటే చాలా ఇష్టం, గాజులు ఎప్పుడు కూడా ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. కానీ నేను వెంటనే రియలైజ్ అయ్యానండి, అయ్యింది ఏదో అయిపోయింది, ఇప్పుడు ఏం మనం ఏం బాధపడితే ఏం కూర్చోలేదు కదా, హ్యాపీగానే ఉన్నాం కదా. ఇప్పుడున్న లైఫ్ని ఎంజాయ్ చేయాలి, ఇప్పుడున్న లైఫ్ గురించి ఆలోచించాలి. ఇప్పుడు అయిపోయిన రోజులు మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకొని రాలేము. ఇంకా మన జీవితంలో బోల్డ్ అని శుభాలు జరుగుతాయి, శుభకార్యాలు చేయాలి మన చేతితో. అప్పుడు ఇవన్నీ కూడా ఎప్పుడో ఏదో ఒక టైంలోని ఏదో ఒక రూపంలోని మన కోరికలను తీర్చుకోవడానికి భగవంతుడు ఖచ్చితంగా ఒక అవకాశం అనేది ఖచ్చితంగా ఇస్తాడనే నమ్మకం మాత్రం ఉందండి. సో అవి జరగకపోవడానికి కూడా ఏదో సంథింగ్ రీజన్ అయితే ఉంటుంది. అలా నేను అనుకొని ఇంకా అక్కడ వెంటనే ఇంకా ఇదైపోయి, అంటే ఈ డిస్టర్బెన్స్ అంతా ఈ అక్కడ రాలేదండి. అంటే ఫంక్షన్లో నాకు ఏ డిస్టర్బెన్స్ రాలేదు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేసాను ఫంక్షన్ అయితే. వాళ్ళందరితో ఎంత సరదాగా ఉంటుందంటే ఇంకా చెప్పలేము, అంత జోవియల్గా ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా అత్త ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. సో అక్కడ ఏం రాలేదు, ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఈ ఫీలింగ్స్ అన్నీ వచ్చినాయి అన్నమాట. సో అప్పుడు నేను మళ్ళీ నాకు నేను సర్ది చెప్పుకొని ఇంక మర్చిపోయానండి. అంతే ఆ ఒక్క క్షణం, ఒక రెండు మూడు నిమిషాలు అంతేనండి. సో ఇంకా లాస్ట్లో మా వారు వచ్చారన్నమాట, రండి రండి అని ఫోన్ చేసి పిలుస్తుంటే వస్తే అప్పుడు మా వారితో ఒక చిన్న సెల్ఫీ వీడియో తీసేసుకున్నాను. సో ఫంక్షన్ అయితే ఇంత చక్కగా జరిగింది, ఆ అమ్మాయి చాలా అందంగా తయారు చేశారు, ఎంతో లక్ష్మీ కళ అది ఒట్టి పడిందండి. సో ఆ అమ్మాయికి మహేష్కి ఇద్దరికి బాబా దయవల్ల, భగవంతుడి దయవల్ల, అమ్మవారి దయవల్ల మంచి పండంట బిడ్డ ఆయుర ఆరోగ్యాలతో పుట్టి వాళ్ళకి మంచి ఆనందాన్ని కలిగించి క్షేమంగా ఉండాలి ఆ పాప, అలాగే ఆ బిడ్డ క్షేమంగా ఉండాలని బ్లెస్ చేసేసి ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి సాయంత్రం కొద్దిగా రెస్ట్ తీసుకున్నాను, బాగా ఎండలో వెళ్ళామండి. బైకుల మీద వెళ్ళిపోయా, అంటే నేను ఒక్కదాన్ని వెళ్ళాను కదా, బైక్ మీద వెళ్ళాను. ఎండలో తిరగడం వల్ల అనుకుంటే కొద్దిగా టైర్డ్ అయ్యి కొద్దిగా రెస్ట్ తీసుకున్న తర్వాత ఈ నల్ల పూసలు ఉన్నాయి కదా, ఇది లలిత జ్యువెలరీలో తీసుకున్నానండి, వైజాగ్ లలిత జ్యువెలరీలోని. సో అక్కడికి వెళ్తే వాళ్ళు అన్న ఏకంగా హుక్ మార్చేయాలమ్మా, ఇంకా అది హుక్ రిపేర్ చేయడానికి అవ్వదునంటే అప్పుడు కొత్త హుక్ అది తీసుకున్నానండి. ఇంటి పాత హుక్ ఇచ్చేసి కొత్త హుక్ తీసుకున్నాను, కొద్దిగా ఒక 1000 రూపాయల్లో పడింది ఎక్స్ట్రా. అంటే వెయిట్ కూడా ఎక్కువ వచ్చిందిలేండి, ఇది 300 అండ్ ఇది 400 మిల్లీగ్రామ్స్ ఎంతో అయితే అది 550 మిల్లీగ్రామ్స్ ఎంతో చెప్పారు వెయిట్ అది వచ్చింది. సో అక్కడికి వెళ్ళి బాగు చేయించుకొని వచ్చేసాను. ఇంకా ఇలాంటి విషయాల్లో నేను అస్సలు లేట్ చేయనండి. సో బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండింగ్ అయిపోతుంది. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.